ప్రభుత్వం కొలువు తీరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 8వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్య పథ్ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం రావటంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ చివరిసారిగా భేటీ అయి ప్రస్తుత లోక్సభ రద్దుకు సిఫార్సు చేసింది. ఈ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతల కీలక సమావేశం జరగనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్ 2 అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్క్ 272 ఎన్డీఏ దాటటంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది. హ్యాట్రిక్ విజయంతో నెహ్రూ, ఇందిరా, వాజ్పేయిల సరసన మోదీ చేరనున్నారు. మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ 8వ తేదీన అంటే శనివారం మోదీ ప్రమాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోదీని ఎల్పీ నేతగా ఎన్డీఏ కూటమి ఎన్నుకోబోతున్నారు. కర్తవ్య పథ్ వేదికగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్డీఏ పక్షాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక మోదీ నేతృత్వంలోని 17వ లోక్సభ రద్దయింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 17వ లోక్సభను రద్దు చేస్తూ ఓ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి ముర్ముకు పంపించారు. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాక కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కలుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 8వ తారీఖు శనివారం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఢిల్లీలోని కర్తవ్య మార్గ్ లో ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో మరోపక్క ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ 292 సీట్లు వచ్చాయి. అందులో కీలకంగా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ, అది జనసేన, అదేవిధంగా నితీష్ కుమార్ తో కూడిన పార్టీ కీలకంగా వ్యవహరించనున్నాయి. సో ఎవరెవరికి ఏమేమి సీట్లు ఇవ్వాలి, ఏమేమి క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అనే పైన కూడా ఈ రోజు సాయంత్రం ఎన్డీఏ మీటింగ్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు, నితీష్ కుమార్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం ఈ కీలక మీటింగ్ ఉంది. సో అంతకన్నా ముందు కాసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ 17వ లోక్సభకు సంబంధించి కేంద్ర కేబినెట్ చివరి సమావేశం జరిగింది. సో ఏదైతే కేబినెట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించిన రద్దుని ఏదైతే రాష్ట్రపతి కూడా పంపారు. ప్రధాని కూడా కలిసే అవకాశం ఉంది రాష్ట్రపతిని. కలిసిన తర్వాత 17వ లోక్సభ రద్దు అవుతుంది. దాని తర్వాత కొత్త ప్రభుత్వానికి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఈ 2 రోజుల సమయంలో గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ నెల 8వ తారీఖు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు జరిగే ఎన్డీఏ మీటింగ్ సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. మెయిన్ ముఖ్యంగా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అనుకోక నితీష్ కుమార్ అత్యంత కీలకంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. సో కాబట్టి వీళ్ళను తో సంప్రదించిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఉండాలి, ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, కేంద్ర కేబినెట్ లో ఎవరు ఉండాలి అనే దానిపైన ఈ రోజు జరిగే సాయంత్రం సమావేశంలో కొలిక్ వచ్చే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి బీజేపీ గెలిచిన ఎంపీలతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమయ్యే అవకాశం ఉంది ఢిల్లీలో. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. సో ఓవరాల్ గా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడం బీజేపీ ఘన విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ, నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు ప్రధాని చేశారు. సో ఇలాంటిది ఘనత మళ్ళా నరేంద్ర మోడీ దక్కింది అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మూడోసారి కేంద్రంలో అధికారం రావడం ఇది 2వ సారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో నెహ్రూ ఈ వరుసగా 3 సార్లు గెలిచిన పార్టీ, దాని తర్వాత
బీజేపీ గెలవడం ఇది రెండోసారి అని చెప్పుకోవచ్చు. ఇది దీనిపైన అయితే ఈ రోజు జరిగే ఎన్డీఏ సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ఎవరెవరు ఉంటారు, ఆ ఏర్పాటులో ఎన్డీఏ ఉన్న భాగస్వామ్యం ఉన్న నితీష్ కుమార్ పార్టీకి ఎన్ని క్యాబినెట్ పోర్టుఫోలియో ఇస్తారు, అది మరోపక్క టీడీపీకి ఎన్ని ఉంటాయి, జనసేనకి ఎన్ని అనే పరిస్థితి మాత్రం సాయంత్రం వరకు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.